మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన కృపా సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మన దేవుడు 4 నెలలు పరిపూర్ణంగా మనల్ని కాపాడి ఈ 5వ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చిన్నారు. మనం అందరం కూడా కలిసి ప్రభు సన్నిధానములో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. మా ప్రేమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మంచి దినము కొరకై మీకు వందనాలు. ప్రియా తండ్రి, మేము నీ సన్నిధిలో నీ పాదములు ఎదుట చేరి నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీ వాక్యం కొరకై మేము ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి ఈ మనములు అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ఒక మాట. మరి మనకి ఈ నెల మే నెల 13వ తారీఖున మనకి మరి ఎలక్షను జరుగుతుంది కదా. మనం అందరము కేంద్రములోను రాష్ట్రములోను దేవుడు తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను దేశానికి రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకునేటట్లుగా మనం దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రోమపత్రిక మనము దేవుని వాక్యాన్ని చదివినప్పుడు 13వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. ఇది నా ప్రసంగం మాత్రం కాదు, ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలనక ఆశతో మాత్రమే నేను ఈ మాట నేను మీకు తెలియచేస్తున్నాను. రోమపత్రిక 13:1లో ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, యాలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి అనే మాట మనం చూస్తున్నాం. ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడే ఏర్పాటు చేయాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేవుడే ఏర్పాటు చేయాలి. మనము ప్రార్థన చేద్దాం, దేశానికి దేశములో ఉన్నటువంటి అన్ని మతాల వారికి మేలు కలిగించేటువంటి వారిని ఏర్పాటు చేయనాయనా అని చెప్పి. అంతకంటే మనం ఇంకెక్కువగా ఏది మనము మాట్లాడటం మంచిది కాదు. ఈ విషయమై మీరందరూ కూడా ప్రార్థించండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులరా, ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశము దయచేసి అనే మాటలో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి అనే మాట దీనత్వాన్ని, తగ్గింపును, విధేయతను చూపిస్తుంది. పరిశుద్ధ లేఖనములోనికి వెళ్ళి కొన్ని మాటలు త్వరగా మనం చూద్దాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకుని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ప్రియులరా, ఈ చదవబడినటువంటి యొక్క లేఖనములో మోషే అనేటువంటి ఒక దైవజనుడు ఇస్రాయేల్ ప్రజల యొక్క పక్షమున దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తు దేశములో నుండి కనానుకు వారు బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళు అరణ్యములో మార్గ మధ్యములో ఎన్నో మార్లు దేవునికి విరోధముగా వారు మాట్లాడారు. దేవునికి ఇష్టమైనటువంటి బలహీనతలు వారిలో ఉన్నప్పుడు దేవుడంట వారినంట తన కనికరము చొప్పున తన కృపాతిశయమును బట్టి దేవుడు క్షమించుకుంటా వచ్చాడు. క్షమించుకుంటా వచ్చినప్పుడు ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు ఇస్రాయేల్ యొక్క ప్రజలు దేవునికి విరోధముగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, నేను వీరిని శిక్షించబోతున్నాను వీరి పాపాన్ని బట్టి అని చెప్పినప్పుడు మోషే దైవజనుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి
ప్రార్థన చేస్తున్నాడు. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు ఈ ప్రజల యొక్క దోషములను పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజలను నీవు క్షమించు నాయనా అని ప్రార్థించినప్పుడు దేవుడు 20 వచనములో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మాట చొప్పున అంటే ఇస్రాయేల్ ప్రజలకి, ఇటు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు దైవజనుడు అనేటువంటి మోషే గారు. ఆ మోషే దైవజనుడు చేసినటువంటి యొక్క ప్రార్థన దేవుడు విని అంటున్నాడు, నీ మాట చొప్పున నేను వారిని క్షమించుచున్నాను అని దేవుడు అంటున్నాడండి. దయచేసి నీవు వీరి పాపాలను నువ్వు క్షమించమని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ మాట చొప్పున నేను క్షమిస్తున్నాను. ఇక్కడ ఈ మాటను మనం చూస్తే దైవజనుడు ప్రజల పక్షమున దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడినప్పుడు దేవుడు దైవజన యొక్క మాటను ఆయన గౌరవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎంత అద్భుతమో చూడండి. అందుచేత నీవు వెళ్ళుతున్నటువంటి యొక్క సంఘములో నీ దైవజనుడు నీ పక్షమున నీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించు. ప్రార్థించినప్పుడు నీ దైవజనుడి యొక్క ప్రార్థనను బట్టి దేవుడు నీ యొక్క దోషమును నీ పాపమును నీ అపరాధమును క్షమిస్తున్నాడు అని నువ్వు గ్రహించాలి. దయచేసి అంటున్నాడు ఇక్కడ. గనుక దేవుని యొక్క సన్నిధానములో మోషే భక్తుడు ఇస్రాయేల్ ప్రజల పక్షమున చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు క్షమించాడండి. మనము దైవ లేఖనములో ఇంకా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మనము 13వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండులను వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు యెరికో అనే పట్టణములో రాహాబు అనేటువంటి ఓ వేశ్య ఉందండి. ఆమె జీవితాన్ని బట్టి తమ కుటుంబ సభ్యులు కూడా ఆమెను దూరం పెట్టారు. తన ప్రవక్తను బట్టి ఎంత చెప్పినా ఆమె వినలేదు. అందును బట్టి ఆమెను దూరంగా పెట్టారు. దూరంగా పెట్టినప్పుడు ఆమె ఆ యెరికో పట్టణము నుండి దూరంగా ఒక ప్రహరీ గోడ మీద తన ఇల్లు కట్టుకున్నట్లుగా మనము చూస్తాం. అయితే ఆమె ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క దేవుడు గురించి వింది. ఆయన ప్రజలను బానిసత్వం నుంచి విడిపిస్తాడు, ప్రజలను పాపము నుండి విడిపిస్తాడు, ప్రజలకి తోడుగా ఉంటాడు, అద్భుతాలు చేస్తాడు, దీవిస్తాడు, పోషిస్తాడు, కాపాడతాడని చెప్పి ఆమె ఇస్రాయేల్ యొక్క ప్రజలను ఆరాధించే దేవుడు గురించి విని విశ్వాసము తెచ్చుకుందండి. విశ్వాసము తెచ్చుకుని విశ్వసించి ఆమె ఆ దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ కోరిక ఆమెకి కలిగింది. ఒక మంచి తీర్మానంతో ముందు ఈ యెరికో అనేటువంటి ఒక పట్టణము చాలా శపితమైన పట్టణం, పాపముతో కూడిన పట్టణం. ఆ పట్టణము దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి ఆయన స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ పట్టణం మీద విజయాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ 2 ఏగుల వారిని పంపించాడు. యెరికో పట్టణాన్ని మనం దాటుకుని వెళ్ళాలి, కానానికి వెళ్ళాలంటే అది ఎలా ఉందో, ఇటువైపు నుంచి వెళ్ళాలి, ఆ ప్రజలు అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అన్నీ కూడా చూడండి, ఆ పట్టణాన్ని మనం జయించాలని చెప్పి పంపినప్పుడు ఆ 2 ఏగుల వారిని ఆమె తన ఇంట చేర్చుకుంది. వింది, విశ్వసించింది, ఇప్పుడు చేర్చుకుంది. చేర్చుకున్నప్పుడు ఆమె అంటుంది, నిశ్చయముగా ఈ పట్టణాన్ని మీ దేవుడు మీకు ఇస్తాడు, నేను నమ్ముతున్నాను, నేను ఒక అన్యరాలిని. అయితే ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగించినప్పుడు, ఈ పట్టణాన్ని మీరు జయించేటప్పుడు, ఈ పట్టణాన్ని మీరు నిర్మూలన చేసేటప్పుడు మీరు ఒక పని చేయాలి, నా తండ్రిని
నా తల్లిని, నా అన్నాదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి మీరు నాతో ప్రమాణం చేయండి అని అడుగుతుంది. ఇస్రాయేల్ యొక్క ప్రజల్లో ఏ విషయంలోనైనా సరే చెయ్యెత్తి ప్రమాణం చేస్తే నష్టము కలిగిన మాట తప్పకూడదంటండి. అందుకు మీరు నాకు చెయ్యెత్తి ప్రమాణం చెయ్యండి అని కోరుకుంటుంది. గమనించారా? ఆమె జీవితము సరైన జీవితం కాదు. అన్నాదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఆమెను వెలివేశారు. ఆ ఊరోళ్ళు ఆమెకు ఒక పేరు పెట్టారు, ఒక వేశ్యవి, నువ్వు క్రమము లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి. అలాంటి రాహాబు దేవుడి గురించి విని విశ్వాసములకు వచ్చి దేవుని బిడ్డలను చేర్చుకుని వారితో ఇప్పుడు మాట్లాడుతుంది, మీ దేవుడు గొప్పవాడు గనుక ఈ పట్టణాన్ని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు నా కుటుంబ సభ్యులందరినీ మీరు కాపాడాలి, మరణములో నుండి తప్పించాలని అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళన్నారు, అమ్మా, మేము ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నిశ్చయముగా నేను మిమ్మలను, మీ కుటుంబాలను కాపాడాలంటే నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నలను, నీ యొక్క అక్కలను, నీ తమ్ముళ్ళని, నీ చెల్లెల్ని నీవే వాళ్ళు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో, మేము కాపాడతామని చెప్పి వారు మాట ఇచ్చారు. ఇప్పుడు రాహాబు అనేటువంటి ఒక స్త్రీ దేవుని సన్నిధిలో అడుగుతుంది, దయచేసి మా వారందరినీ మీరు రక్షించండి, వారు చావకుండా అని చెప్పి ఆమె వెళ్ళింది. మారి మార్పు చేసుకుని వారి దగ్గరికి వెళ్ళి, నా జీవితాన్ని నేను మార్చుకున్నా, మారటానికి కారణం ఏంటనంటే మన దేవుళ్ళు కాదు, మన దేవతల్లో కాదు, ఇశ్రాయేలు ఆరాధించేటువంటి ఒక దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే రక్షణకర్త అయినటువంటి ఒక దేవుడు, ఆయనే పాపాల నుంచి విడుదల చేసేటువంటి దేవుడని నేను విన్నాను, ఆయన అద్భుతాలు చేసేవాడని, జీవితాలను మార్చేవాడని, మారాన్ని మధురంగా మార్చేవాడని నేను విన్నాను, నా పాత రోత జీవితాన్ని ఆయన మార్చాడు, ఇదిగో మీరందరూ నా ఇంటికి రమ్మన్నప్పుడు తండ్రి, తల్లి, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ ఆమె ఇంటికి వచ్చినట్లుగా మనము దేవుని యొక్క లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. ఆమె విధేయత, ఆమె తగ్గింపు, ఆమె మార్పు, ఆమె మారు మనసు వారి కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మీరు గమనించండి, దయచేసి మా పాపములను క్షమించు అని చెప్పేసి వారు అడిగినప్పుడు వారికి పాప క్షమాపణ కలిగింది. రెండవ మాటను మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములో సంఖ్యాకాండము 12:13 దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుదామండి. సంఖ్యాకాండము 12:13 మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరబెట్టెను. ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తే రెండవ మాట మోషే అనేటువంటి ఒక భక్తుడు, దైవజనుడు. మరలా మీకు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోవలసిన మాట. మొట్టమొదటగా మోషే అడుగుతాడు ఏమని, ప్రభువా వీరు దోషములు, వీరు పాపములు దయచేసి క్షమించమని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నీ మాట చెప్పున నేను వారి పాపాలు దోషాలు క్షమిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు రెండవది మోషే అక్క, ఈమె కుష్టి వ్యాధితో బాధపడుతుంది. ఎందుకు కుష్టి వ్యాధి వచ్చిందంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. వాళ్ళు చాలా నల్లగా ఉంటారు. ఆ విషయంలో ఆమె నొచ్చుకుని మిరియాము, అహరోను ఇద్దరు దైవజనుడైనటువంటి ఒక మోషేకి అక్క అన్నండి. కుటుంబ సభ్యులే, దేవుని సేవకుడికి వారు వ్యతిరేకంగా మాట్లాడటం వలన దేవుని యొక్క కోపాగ్ని వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, నీ సొంత రక్త సంబంధి కావచ్చు దైవజనుడు, నీ బంధువు కావచ్చు, అయితే దైవజనుడు దైవజనుడే. దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుణ్ణి, దేవుడు వాడుకుంటున్న దైవజనుణ్ణి నీవెన్నడూ తోలనాడి మాట్లాడవద్దు అనే విషయాన్ని ఒక సేవకుడిగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఒకవేళ వారిలో నీకు నచ్చింది ఏమైనా ఉంటే ప్రభు పాదాల దగ్గర ప్రార్థించు, ప్రభువా
నీ సేవకుడితో మాట్లాడు, ఆయనలో మార్పు కలిగించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి, తప్పులేదు. కానీ వ్యతిరేకంగా నువ్వు మాట్లాడటానికి వీలు లేదు అని పరిశుద్ధ లేఖనములో మనం చూస్తాం. ప్రియులారా, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ద్వేషించి బాధాకరమైన మాటలు మాట్లాడారో ఆ మాటలు దేవుడు విన్నాడంటండి. ఆ మాటలు దేవుడు విని వెంటనే ఆయన జోక్యం చేసుకున్నాడు. తన సేవకుడి పట్ల నుండి ఆయన కార్యం చేయటం ప్రారంభించాడు. వెంటనే ఆమెకి కుష్టివ్యాధి వచ్చేసింది. కుష్టివ్యాధి రాగానే భయపడిపోయాడండి అహరోను. ఇతడు ఎవరో ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను భయపడిపోయి ఆ సన్నివేశాన్ని చూచి ఎవరు మాట్లాడుతున్నాడు అంటే 11వ వచనములో అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సకము మాంసము క్షీణించిన శవము వలె ఈమెను ఉండనీకమని మోషేతో చెప్పగా. ఏమని అడుగుతున్నాడండి అహరోను? అయ్యో నా ప్రభువా అంటే దైవజనుణ్ణి ఆ పరిస్థితుల్లో ఆ విధంగా సంబోధించి మాట్లాడుతున్నాడు అహరోను. అప్పుడు అహరోను దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మిర్యాము పక్షమున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ముందు ఇశ్రాయేల్ ప్రజల పక్షమున పాపము కొరకు ప్రార్థించాడు. ఇప్పుడు మిర్యాము యొక్క బలహీనత కొరకు, ఆమె యొక్క అనారోగ్యములో ఉంది, కుష్టివ్యాధి వచ్చింది, ఆ కుష్టివ్యాధిని బాగు చేయమని చెప్పి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క మనిషిగా మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా, ఈమెను దయచేసి నీవు బాగు చేయమని యెహోవాకు మొరబెట్టినప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఇశ్రాయేల్లో ఒక చట్టం ఉంది కదా, ఎవరైనా తప్పు చేస్తే, బిడ్డలు తప్పు చేసినప్పుడు తండ్రి ముఖం మీద ఉమ్మేస్తే అది అవమానంగా భావించి 7 రోజులు పాళ్ళము వెలుపల ఉండాలి కదా. ఇప్పుడు ఆమె చేసినటువంటి పనికి శిక్ష వచ్చింది, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావు క్షమాపణతో, మంచిదే. అయితే ఆమెను 7 రోజులు ఊరు బయట పాళ్ళములో పెట్టండి, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ తెలియాలి, మిగతా వాళ్ళందరికీ విషయం తెలియాలి అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు మిర్యామును తీసుకుని వెళ్ళి ఊరు బయట 7 రాత్రింబగళ్ళు ఆమెను తీసుకుని వెళ్ళి బయట పెట్టారు. 7 రోజులు పూర్తయిన తర్వాత దేవుడు ఆమెను పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి, దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మార్కు సువార్త 7వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్ళి 37వ వాక్యాన్ని మనం చదువుదామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను, మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన సమస్తాన్ని బాగు చేస్తున్నాడంట. చెవిటి వారికి వినికిడిస్తున్నాడు, మూగవారికి నోరిస్తున్నాడు, గురుడ్డ వారికి చూపునిస్తున్నాడు, పక్షవాయువు కలిగిన వారిని స్వస్థపరుస్తున్నాడు, దురాత్మలతో పీడింపబడిన వారిని విడిపిస్తున్నాడు, పాపములో జీవిస్తూ పాపములోనే బ్రతుకుతున్నటువంటి మనుషులను పాపములో నుండి విడిపిస్తున్నాడు, పాడైపోయిన జీవితాలు బాగు చేస్తున్నాడు, ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు పాడైపోయిన ఈ సృష్టిలో మానవాడి యొక్క మనసును, మానవాడి యొక్క ఆలోచన, మానవాడి యొక్క శరీరాన్ని బాగు చేయడానికి వచ్చాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన సమస్తమును ఈయన బాగు చేయుచున్నాడు. ఈయన సమస్తాన్ని బాగు చేయుచున్నాడు.
ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనస్సు బాగోలేదా? నీ దేహం బాగోలేదా? నీ ఆరోగ్యం బాగోలేదా? నీ కుటుంబం బాగోలేదా? దేవుని సన్నిధికి రాగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, దేవుడు నీ ప్రతి పరిస్థితులలో దేవుడు నీకు సహాయం చేసి నేను బాగు చేయగలిగిన దేవుడయ్యన్నాడు. నేను బాగు చేయగలిగిన దేవుడయ్యన్నాడు. ఈయన సమస్తాన్ని బాగు చేస్తున్నాడు. దైవజనుడి యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు మరి మిర్యాముని దేవుడు బాగు చేశాడు. ఆ దేహాన్ని దేవుడు బాగు చేశాడు. నీ దేహాన్ని బాగు చేయగలిగిన దేవుడు, నీ మనస్సును బాగు చేయగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన దేవుడు, నీ మనస్సును బాగు చేయగలిగిన దేవుడు ఆయన. ఈయనకి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. లోకానుసారంగా జీవించి, పాపములో జీవించి, త్రాగుడికి బానిసై, చెడు వ్యసనానికి బానిసైపోయి పాడైపోయావా? రా యేసు ప్రభువారి దగ్గరికి, నిన్ను బాగు చేస్తాడు ఆయన. నిన్ను మనిషిగా నిలబడతాడు. నువ్వు పోగొట్టుకున్న నీ గౌరవాన్ని, నువ్వు పోగొట్టుకున్న నీ ఇలువను దేవుడు తిరిగి నీకు ఇస్తాడు. రా దేవుని దగ్గరికి. ఈయన బాగు చేసేటువంటి దేవుడు. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములో 118వ కీర్తన 25వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందామండి. 118వ కీర్తన 25వ వచనాన్ని ప్రభు యొక్క వాక్యం చదువుకుందాం. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మూడవది భక్తుడు అడుగుతున్నాడు, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించయ్యా, అభివృద్ధి చేయనైనా, నన్ను అభివృద్ధి చేయనైనా అని అడుగుతున్నాడు. అవునండి, దేవుడు మనలను అభివృద్ధి చేసేవాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు ఎక్కడైనా సరే అభివృద్ధి ఆశీర్వాదము అనేటువంటి ఒక మాట మనం చూస్తే అది భూ సంబంధమైనది. ఇది గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు అభివృద్ధి ఆశీర్వాదం అనేటువంటి ఒక మాట అది పరసంబంధమైనది. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో ఆయన అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనం ఎప్పుడైతే శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మ సంబంధమైన వాటికి మనం ప్రాధాన్యత ఇచ్చి దైవ సన్నిధానములో మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందుతామో, ఎప్పుడైతే దైవికమైన కృపలో మనము అభివృద్ధి చెందుతామో, ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో నీతిలో మనం అభివృద్ధి చెందుతామో, ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో, అప్పుడు నిశ్చయముగా దేవుడు మనకి కావలసినవన్నీ ఆశీర్వాదాలు మనకిస్తాడండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించు అని అడుగుతున్నాడు భక్తుడు. మన అభివృద్ధి దేవుని చేతిలో ఉంది. గమనించు, నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట విని, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను నీవు ఆశీర్వదించమని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నిశ్చయముగా నీ ప్రార్థన దేవుడు వింటాడండి. ఈరోజు చాలా కుటుంబాలు దైవ సన్నిధిలో ప్రార్థన చేసే స్థితిలో లేరండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థించట్ల దేవుని సన్నిధికి వచ్చి అభివృద్ధి చేయమని దేవుని సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల యొక్క ప్రార్థన గదులు మూయబడినప్పుడు, లేక అశ్రద్ధతోనూ, నిర్లక్ష్యముతో, చల్లదనముతో వారు ప్రార్థన గదుల్లో ప్రవేశించినప్పుడు సంఘ పరిపాలకులు లోక సంబంధమైన వారిగా, శరీర సంబంధమైన వారిగా మారిపోతారు. వారి ఆత్మీయ స్థాయి దిగజారిపోతుంది. వారు పరిచర్య బలహీనమైపోతుంది. ఈరోజు అనేక మంది ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతని ఒట్ల దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు. నీవు ప్రార్థించు, దేవునికి స్తోత్రం. ప్రియులరా, మన యొక్క కుటుంబ జీవితంలో మనము కుటుంబ ప్రార్థన కోల్పోయామంటే
మనము ప్రార్థనలోనే శక్తిని మాధుర్యాన్ని కోల్పోతున్నామని అర్థమండి. ఏకాంతముగా నా సమయాన్ని గడపటము నేను మర్చిపోయినట్లయితే ఇతరులకు నేను ఏమాత్రము ఆశీర్వాదకరముగా ఉండలేను. అప్పుడు నా మనస్సాక్షి అపరాధ భావనతోనూ, నా ఆత్మ ఆకలితోనూ, నా దీపం మారిపోయిన స్థితిలో ఉంటాయన్నటువంటి ఒక సత్యాన్ని ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి గ్రహించాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క సన్నిధానములో మనమే ప్రార్థన చేయకపోతే మనం ఇతరులకి ఏమాత్రము ఆశీర్వాదకరముగా ఉండలేము. దేవుని బిడ్డలారా, దయచేసి నన్ను అభివృద్ధి కలిగించమని చెప్పి భక్తుడు దేవుని సన్నిధిలోకి వచ్చి అడుగుతున్నాడు. దయచేసి, దేవుడు దయ చూపించాలండి, దేవుడు కనికరించాలండి, దేవుడు కృప చూపించాలండి. ఆయన అలా చేయకపోతే మనం ఆశీర్వదించబడలేము, మనం ఆశీర్వదించబడలేము. అందుచేత దేవుని సన్నిధిలోకి వెళ్ళి భక్తుడు అడుగుతున్నాడు, దయచేసి నన్ను అభివృద్ధి కలిగించయ్యా, నా సరిహద్దులు విచారపరచయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, కీడు నుండి నన్ను తప్పించయ్యా, నాకు మేలు చేయి ప్రభువా అని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మన ఆత్మీయ స్థితిలో మనం అభివృద్ధిలోకి వెళ్తామో, ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితంలో మనం వర్ధలుతామో, అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. అందుకే యోహాను భక్తుడు గాయతో అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో నువ్వు సౌఖ్యముగా ఉండవాలని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలని అభివృద్ధి చేయాలి, ఆశీర్వదించాలి, మనం ఫలించాలండి, ఫలించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో భూ సంబంధమైన ఆశీర్వాదాలు, క్రొత్త నిబంధనలో పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, యాకోబు పత్రికలోనికి మనం వెళ్ళినప్పుడు ఒక మాట వ్రాయబడిందండి. యాకోబు పత్రికలోనికి వెళ్ళి ఒక మాట చదువుతాను. యాకోబు పత్రిక 1:17 చదువుతాను. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అనే మాట మనం చూస్తున్నాం. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తున్నాయి శ్రేష్టమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము, పర సంబంధమైనవి, ఇవి దేవుని యొద్ద నుండి మనకు వస్తున్నాయి. మనం అడుగు వాటన్నిటికంటే, మనం ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగానే ఆయన ఇస్తాడు, కానీ తక్కువ మాత్రం ఆయన చేయడు. అందుచేత మనమందరము దేవుని సన్నిధిలోకి వచ్చి విధేయతతో తగ్గించుకుని నమ్రత కలిగి దేవునిని అడిగినప్పుడు దేవుడు పాపాలు క్షమిస్తున్నాడు, దేవుడు సమస్తమైనటువంటి ఒక వ్యాధుల నుంచి విడిపించి బాగు చేస్తున్నాడు, మూడవది దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు, మనల్ని ఆత్మీయంగా శారీరకంగా అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. క్రైస్తవ సంఘం ఫస్ట్ ఆత్మీయంగా దీవించబడి ఆ తర్వాత శారీరకమైన ఆశీర్వాదాలు పొందుకుని లోకానికి నీ ఆశీర్వాదాన్ని పంచేటట్లుగా ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యము చెప్పుతున్నటువంటి మాట. నువ్వు దీవించబడాలంటే దేవుని చేత మాత్రమే నువ్వు దీవించబడాలి, దేవుని ద్వారా మాత్రమే అభివృద్ధి చెందాలి. దేవుడు లేని ఆశీర్వాదం, దేవుడు లేని అభివృద్ధి, అది మనశ్శాంతినివ్వదు, అది నెమ్మదినివ్వదు, అది సమాధానమివ్వదు, అది సంతోషనివ్వదు. కానీ దేవుని ద్వారా కలిగే ఆశీర్వాదం అది నీకు నెమ్మదినిస్తుంది, నీకు సంతోషనిస్తుంది, నీకు తృప్తినిస్తుంది. ఆ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. దేవుని సంఘం ఈ విషయాన్ని గుర్తించి దైవ సన్నిధిలో మనమందరము వాక్యానుసారంగా ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరూ దీవించునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా మా దేవా, మీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు నీ పాదాల దగ్గర మొరబెడుతూ ఉన్నాం. మా మొర మీరు ఆలకించండి. సమస్త విషయములో నాయనా మీ కృపను గ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడారు.
మరి నాయన మా భారతదేశానికి ఎవరిని కావాలని మీరు నిర్ణయించారో ఆ ప్రధానమంత్రిని నిర్ణయించి ఏర్పాటు చేయండి. మా రాష్ట్రానికి ఎవరిని ముఖ్యమంత్రిగా మీరు ఎన్నిక చేయాలని మీరు నిర్ణయించారో వారినే మీరు ఎన్నిక చేయండి. ప్రభువా, మేము నీ చిత్తానికి లోబడి నాయన మేము నీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అందరిని మీరు దీవించండి. ఎండలు బహు భయంకరంగా ఉన్నాయి. ప్రతి కుటుంబాన్ని నాయన మీరు కాపాడండి. వారి వారి అవసరతలు క్రీస్తు యేసుని యొక్క మహిమలో మీరు తీర్చండి. నాయన చిన్న బిడ్డల మొదలుకుని వృద్ధుల వరకు అందరిని మీరు కాపాడి కృప చూపించమని యేసు దివ్య నామమున ఈ మనమలు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన దేశానికి మన రాష్ట్రానికి తోడయుండి తనకి అనుకూలమైన వ్యక్తుల్ని దేవుడు ఏర్పాటు చేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.